ఇక్కడ చూడు హైలైట్, అసలుకి పంచా చూడు రి, పంచా హైలైట్ ఇచ్చింది ఇక్కడ. ఇక్కడ చూడు అమ్మరు బాబురే, రేకులకి టచ్ అవుతుంది అక్కడ. ఇక్కడ చేతి చూడు ఎంత పెద్దగా ఉందో. ఇక్కడ శంకరుడు, రాముడు, కృష్ణుడు, శివ రామ కృష్ణుడు. సినిమా తిరిగిపోయింది నాకైతే. మీరు దూల్పేట పోవాలని అవసరం లేదు, డైరెక్ట్ బొర్ల రావచ్చు. కలర్ వేస్తే మాత్రం గజ్జం అంటది. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఏబిఎం బ్లాగ్స్ అండ్ క్రియేషన్స్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ దిమ్మ తిరిగిపోయే గణేష్ ఐడల్స్ అయితే చూపిస్తా. ఈరోజు మనము శిల్పకళకి వచ్చాము. అయితే ఇక్కడ గణపతులన్నీ 16 ఫీట్లు, 13 ఫీట్లు, 10 ఫీట్లు ఉన్నాయి. నాకైతే చూస్తే షాక్ అయిపోయినా, అట్లున్నది దింప తిరిగిపోయింది నాకు రాగానే చూడగానే. ఎక్సలెంట్ కలర్లు మాత్రం, స్మూత్నెస్ అంతా పర్ఫెక్ట్, ఇట్లా ఫినిషింగ్ హైలైట్ ఉంది. మళ్ళీ ఆల్మోస్ట్ కలర్లు కూడా కంప్లీట్ అయిపోతున్నాయి. ఓకేనా, మనమైతే ఇప్పుడు గణపతులు చూపిస్తాను నేను. కానీ దిమ్మ తిరిగిపోయింది నాకైతే. మీరు దూల్పేట పోవాలని అవసరం లేదు, డైరెక్ట్ గొర్రెలు రావచ్చు, వచ్చి తీసుకుపోతారు అంతే. ఇప్పుడు ఇప్పుడు మీకు చూపిస్తా, మీరు చూసినాక మీరే అంటారు దూల్పేట పోవాలా గొర్రెలు పోవాలా అన్నట్టు ఉంటుంది మీకైతే. కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఓకేనా, ఇప్పుడైతే మీకు చూపిస్తాను. అడుగు దిమ్మ తిరిగిపోతుంది ఇక నేను చూడగానే షాక్ అయిపోయినా. చలో లెట్స్ గో. ఫ్రెండ్స్, ఇక్కడ కనిపిస్తున్న గణపతి వచ్చేసి 16 ఫీట్లు. ఇక్కడ చూడగానే దిమ్మ తిరిగిపోయింది నాకు. ఇగో ఇట్లానే పక్కన కూడా ఇంకొక గణపతి ఉంది, ఇది 13 ఫీట్లు. అయ్యో ఇడ చూడుర్రి, 16 ఫీట్లు. ఇది చూడుర్రి, మీకు దగ్గరికి వెళ్ళి చూపిస్తా ఎంత వెడల్పు ఉంది తెలుసా. దాదాపు 8 ఫీట్లు ఉంటుంది వెడల్పు అయితే. ఇక్కడ కలరింగ్ కూడా ఎంత స్మూత్ ఉంటుంది, హైట్ మస్తు ఉంది. గణపతి ముద్దుగా కూర్చున్నట్టు మంచిగా కనబడుతుండు. ఫ్రెండ్స్, వెనక ఆర్చి చూడుర్రి, ఆ కలరింగ్ తోని మొత్తం ఇట్లా హైలైట్ అండ్ హైలైట్ కనబడుతుంది. ఇగో ఇంకా మనకు కిరీటంకి కలర్ వేయలేరు, కిరీటంకి చేతుల కాడ ఆయుధాలకి ఇంకా కలరింగ్ అయితే వేయలేరు. వేస్తే మాత్రం ఇంకా హైలైట్ కనబడుతుంది. ఇంకా కలరింగ్ కూడా ఎట్లా అంటే నీట్గా, అంటే నీట్గా వేసారు. ఇక మీకు దగ్గరికి వెళ్ళి చూపిస్తాయి చూడుర్రి, ఇక మొత్తం ఆయిల్ పెయింట్. అబ్బా ఏమనుందా అసలు స్మూత్. ఇక కాలు ఎంత పెద్దగా ఉన్నా, మామూలు పెద్ద కాదు, ఈజీగా. ఇక చేతి చూడుర్రి ఎంత పెద్దగా ఉందో. మరి బాబురి పైన హెడ్ చూడుర్రి, కృష్ణుడు కృష్ణుడు వేసింది ముంగడ. కానీ హెడ్ మాత్రం మస్తు పెద్ద, అంటే పెద్దగా ఉన్నది. ఇక్కడ నుంచి చూస్తే మీకు కనబడుతుంది. ఇంకా టోటల్ కంప్లీట్ కాలేదు, ఒక్క కొంచెం చిన్న చిన్నవి ఉన్నాయి ఆ కలరింగ్ వేస్తే అయిపోయినట్టే. ఇక అట్లనే ఇక్కడ మనకు 13 ఫీట్ల గణపతి చూపిస్తుంది. దాన్ని ఇక్కడ కూడా స్మూత్నెస్, ఎంత స్మూత్నెస్ అంటే అంత స్మూత్నెస్ ఉంది. ఇక్కడ సింహాసం మీద కూర్చున్న గణపతి ఎంత నీట్గా, అంటే అంత నీట్గా ఉంది వర్క్ అయితే. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఆర్చ్కేమో బ్లాక్ కలర్ ఇచ్చాడు, ఇంకా మొత్తం టోటల్ కంప్లీట్ కాలేదు. ఫ్రెండ్స్, ఈ గణపతి వెనక ఇంకోటి కలర్ వేసింది ఉంది మొత్తం కంప్లీట్గా. ఇక చూద్దాం, దా మీకు చూపిస్తా. చూడుర్రి ఇక్కడ గ్రేడింగ్ కలర్ చూడుర్రి, హైలైట్ అంటే హైలైట్ ఇది. ఇది ఆయిల్ పెయింటింగ్, ఇది ఆయిల్ పెయింటింగ్ ఉంది, గ్రేడింగ్ కలర్ ఆయిల్ పెయింట్. ఇక్కడ చూడుర్రి మొత్తం వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇక్కడైతే ఇది ఈ సంవత్సరం చేసిన గణపతి. ఇక చూడుర్రి ఎంత నీట్గా, అంటే అంత నీట్గా పర్ఫెక్ట్ అండ్ పర్ఫెక్ట్ ఉన్నది హైలైట్. ఇక వెనక చూడుర్రి, వెనక ఆర్చుకేమో మొత్తం డిఫరెంట్ డిఫరెంట్ కలర్లు. అసలుకి ఆ వర్క్కి మెచ్చుకోవాలి అంతే. ఇక మనకు ప్రైజ్ ఎట్లుంటో తెలియదు, కానీ మీరైతే ఒక్కసారి మీకు ప్రైజ్ తెలుసుకోవాలనుకుంటే మాత్రం కంపల్సరీ శిల్పకళకు రండి, తెలుసుకోండి. ఓకేనా, కానీ హైలైట్ ఈ గణపతి మాత్రం. ఇవి మీకు దూరంగా వెళ్ళి చూపిస్తా చూడుర్రి. ఇగో కింద నుంచి మీ దాకా చూపిస్తున్నా, ఇది గణపతి. ఇంకా కిరీటంకి ముంగడ వేయలేరు కలరు, అది ఒక్కటి లెఫ్ట్ ఉన్నది. చిన్న చిన్న టచ్ అప్ ఉన్నాయి. ఇగో అట్లనే ఇక్కడ ఇంకా కూడా ఇంకోటి డిఫరెంట్ కలర్తో, ఇది డిఫరెంట్ కలరు. అట్లనే ఈ లైన్ మొత్తము అవే గణపతులు ఉన్నాయి. ఇగో ఇక్కడ కలరింగ్ అయితే వేస్తారు, వేరే మోడల్ ఉన్నాయి, వేరే మోడల్ ఇది. ఓకే ఇది డిఫరెంట్ మోడల్ ఇది. ఓ చూడుర్రి ఇప్పుడు మనం ఇంతకుముందు పెద్ద గణపతి చూసినాం కదా, సేమ్ అదే టైప్లోనే కానీ కొంచెం డిఫరెంట్, ఇది కొంచెం చిన్న సైజ్. ఇది చిన్న సైజు. ఇక్కడ చూడుర్రి అమ్మరు బాబురి, ఇవి రేకులకి టచ్ అవుతుంది అక్కడ. ఒక లైట్ ఉంది చూసారా, ఆ లైట్ కడిపోయింది. అది తీసినప్పుడు ఎట్లా అవుతారేమో కానీ రిస్క్ బాగా. ఇక్కడ మనకు ఇది చెమ్కి చెమ్కి టైపు కలర్ వచ్చింది ఇక్కడ, షైనింగ్ షైనింగ్ టైప్లో. ఇక కలర్ వేస్తే మాత్రం గజ్జం అంటది. ఇక అక్కడ ఎత్తురు చూడుర్రి, ఇక్కడ కొన్ని ముంగడ వేసినవి ఉన్నాయి.
చూద్దాం మరి. ఇంకో రో మొత్తం అవే గణపతులు ఉన్నాయి ఇక్కడైతే. ఇటు సైడ్ చూసుకుంటే ఈ గణపతులు పెద్ద పెద్ద గణపతులు, కానీ వీటికి కలర్ కంప్లీట్ కాలేవు. ఫస్ట్ అయితే చిన్న గణపతులకు వేసారు ఇక్కడ 13 ఫీట్ గణపతులకు, 16 ఫీట్లు ఏమో ఇవి. ఈ గణపతులకు ఇంకా మొత్తం ఫినిషింగ్ కాలేదు, ఇట్లా షైనింగ్ టైప్లో వేసారు. ఏమైనా వెనుకకు చూద్దాం, ఇంకా ఇంకేమైనా ఉన్నాయేమో. ఇక కలరింగ్ సౌండ్ వస్తుంది, మీకు డిస్టర్బెన్స్ అవుతుంది అనుకుంటా. ఇక్కడ కూడా కలరింగ్ చేస్తారు ఆయుధాలకు. దా ఇంకా ముంగడ చూద్దాం, సేమ్ ఉన్నది ఈ గణపతి కూడా. ఇక్కడ పైన శివుడు శివుడు పార్వతి. ఇక్కడ ఇవ్వడూరి గణపతి హైలైట్ అండ్ హైలైట్ ఉన్నది. ఇక్కడ కూడా 13 ఫీట్లు ఉన్నది. ఇక్కడ శంకరుడు, రాముడు, కృష్ణుడు, శివ రామ కృష్ణుడు హైలైట్ ఉన్నది అతనికి. ఇక్కడ ఈ రో మొత్తం అదే ఉన్నది. ఇక్కడ దగ్గరికి వెళ్ళి తీస్తున్నాయి ఇవిడు కూడా. ఇది గణపతి గుడి, ఇక్కడ గణపతి కూడా మంచిగా నీట్గా ఉన్నది. ఇంకా కలరింగ్ వేస్తే మాత్రం గజ్జు అంటది. ఇక్కడ ఒకటి డిఫరెంట్ ఉన్నది, ఇక్కడ సౌండ్ బాగా వస్తుంది. ఇక్కడ మనకు మిషన్ ఉంది చూస్తా, కలరింగ్ వేస్తున్నాయి. ఇక దాంతో సౌండ్ ఎక్కువ వస్తుంది. ఇక్కడ యూడూరి హైలైట్ అసలుకి పంచాయూడూరి పంచా హైలైట్ ఇచ్చిండు. ఇక్కడ హైలైట్ అండ్ హైలైట్ ఏమైనా ఉంటుంది గణపతి అయితే మొత్తం ఇట్లా చక్నం మస్తు వేసిర్రు. ఇక్కడ ఇక్కడ తొండం కూడా యూడూరి మంచిగా డిజైన్ ఇచ్చిర్రు. ఇక్కడ కలరింగ్ చేస్తే మంచిగా కనబడుతుంది గణపతి మాత్రం. ఈ గణపతి కూడా ఒక 10 ఫీట్లు అయితే ఉంటుంది. ఇక్కడ యూడూరి ఈ రో మొత్తం అదే గణపతులు. ఇటు సైడ్ కూడా ఈ రో మొత్తం అదే గణపతులు మనం ఫస్ట్ చూసినాం కదా అది. ఇక్కడ కలరింగ్ వేస్తారు ఇవిడూరి. ఇది ఎంత షైనింగ్ టైప్లో ఇది కలరు. ఫ్రెండ్స్ మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అట్లనే మన అన్ని సోషల్ మీడియాలో కూడా ఫాలో అవ్వండి, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా, క్లిక్ చేసి ఫాలో అవ్వండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పటిదాకా మనం చూసినాయన్ని వెనక షెడ్లు అయ్యి, అట్లనే మనం ఇంకొకటి ముంగడి షెడ్కి వెళ్తున్నాము. అట్లనే ఇంకోటి ఇక్కడ ఎనుకున్నది, ఆ షెడ్లో కూడా మస్తు గణపతులు ఉన్నాయి, మీకు చూపిస్తా. ఫస్ట్ అయితే ఈ షెడ్లోకి పోదాము, ఈ షెడ్లోకి వెళ్ళిన తర్వాత దాని ముచ్చట అక్కడ వేరే మాట్లాడదాం. ఓకేనా ఏబిఎం క్రియేషన్స్ ఫ్యాన్స్ బాగా అయిపోయారు. ఇప్పుడైతే ఇలా కట్టేసినాము. ఇక్కడ కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్ గణపతులు ఉన్నాయి, చూపిస్తా అవి కూడా మీకు. దాదాపు 10 ఫీట్లు ఉన్నాయి, 10 ఫీట్ల గణపతులు ఇల్లు ఉన్నాయని. ఇక్కడ ఇవిడు దిగో సోప మీద కూర్చున్న గణపతి మంచిగా నీట్గా ఉన్నది. ఇక్కడ ఫేస్ కట్ చూడుది ఎంత నీట్గా అంటే అంత నీట్గా ఉంది వర్క్ అయితే. ఫేస్ కట్ చూసాను ఏ కలర్స్ అనేది అర్థమైపోతే, మనం ఆల్రెడీ వెళ్ళినాం కదా శిల్పకళ అని. ఈ లైన్ కొద్ది మొత్తం అవే గణపతులు. ఇటు సైడ్ కూడా మొత్తం ఇటు డిఫరెంట్ గణపతి. ఇంకోటి ఇక్కడ పైన కృష్ణుడు 10 ఫీట్స్ గణపతి. ఓకేనా ఇట్లున్నది. ఇక్కడ లైన్ కొద్ది కూడా సేమ్ అవే గణపతులు చూపిస్తారని, సేమ్ అన్ని ఒకటే కానీ కానీ కంప్లీట్ కలర్ కాలేదు. ఒకటి ఫినిషింగ్ వేస్తే మంచిగా ఉంటుండే మనకు, మొత్తం కంప్లీట్గా మొత్తం కలరింగ్ ఏర్పడుతుంది. ఫ్రెండ్స్ ఇక్కడ కూడా ఇక్కడ ఒక డిఫరెంట్ గణపతి. ఇది మనం లాస్ట్ ఇయర్ చూసినాము ఈ మోడల్, ఏదో ఉంటుంది 10 ఫీట్లు ఉంటుంది గణపతి అయితే. ఇక్కడ మంచి ఆరామ్ సైట్లో కూసినట్టు ఉన్నది అది గణపతి అయితే. హైలైట్ అండ్ హైలైట్ ఉంది గణపతి. ఇక పైన శివుడు, ఇక్కడ ఫేస్ కట్ చూడుది. ఇక్కడ మీకు సైడ్కి వెళ్ళి తీస్తా, ఇది చూడుది ఇట్లా ముంగడు ఇట్లా ఎత్తులే కట్టినట్టు నీట్గా ఉన్నది వర్క్ అయితే. స్మూత్ అంటే స్మూత్ ఉన్న గణపతులు ప్రతి ఒక్కటి కూడా. ఇటు సైడ్ కూడా సేమ్ మనం ఫస్ట్ చూసినాం కదా సేమ్ అవే గణపతులు. ఫ్రెండ్స్ ఆ వీడియో చూసారు కదా, మీకు ఎట్లా అనిపించిందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అట్లనే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఓకేనా మీరు మాత్రం తప్పకుండా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. అట్లనే మనకు ఇంకా లైక్స్ ఆల్మోస్ట్ ఒక 2000-3000 వస్తున్నాయి. 10,000 రీచ్ అయ్యే వరకు దాని దాని లైక్లు కొట్టారు. ఓకేనా చూస్తున్నాను ప్రతి ఒక్కరు కూడా. ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.